ఉద్యోగులకు సంబంధించిన 5 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపడంపై అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఎన్నికల మానిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చారని సీఎం కు ధన్యవాదాలు తెలియజేశాయి. ప్లస్ రెగ్యులేషన్ సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎన్నికల మానిఫెస్టో ఏదైతే చెప్పారో చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ రెగ్యులేట్ చేస్తూ मुख्यमंत्री గారు నిర్ణయం తీసుకున్నందుకు मुख्यमंत्री గారికి కాంట్రాక్ట్ ఉద్యోగులందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. 20-25 సంవత్సరాల నుంచి గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు మారినా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల జాలి చూపినటువంటి దాఖలాలు లేవు. ఎన్నికల మానిఫెస్టోలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన మానిఫెస్టోలో పొందుపరిచినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పినటువంటి మాటనే ముఖ్యమంత్రి గారు అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకున్నారని మాత్రం మేము సవినయంగా తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. జేఎస్ అమరావతి గత 91 రోజులుగా చేస్తున్నటువంటి ఉద్యమ ఫలితాలే ఈ రోజు కేబినెట్ లో కూడా దాదాపుగా 6 రకాలు కాంట్రాక్ట్ ఉద్యోగుల కంబదీకరణ గానివ్వండి, అదే విధంగా మరి ఏపీవీపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వ పరం చేయడం అయితేనేమి, మా డిఏ అయితేమి, హెచ్ఆర్ఏలు అయితేమి, అదే విధంగా ఈ సమస్యలు ఏదైతే అన్నీ ఈరోజు మరి కేబినెట్లో పెట్టారో అవన్నీ కూడా ఉద్యమ ఫలితాలని చెప్పి